వచ్చే నెల ఓట్లు వస్తున్నాయి కదన్నా, ఓటు ఎవరికి వస్తున్నారు మీరు? ఇంత ముందంతా శ్రీకాంత్ రెడ్డి చేసింటాంప, ఇప్పుడులో ఆయన మాకేం చేయలేదు. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఈయన మన ఆర్ఆర్ రమేష్ రెడ్డి వచ్చినాడు, కొంచెం ఏదో మాకు పెన్షన్ లెక్కలు, పెన్షన్ బిల్డింగ్లు, రోడ్లు అవన్నీ బాగా వేసినారు. పెన్షన్ వస్తున్నా మీకు? పెన్షన్ ఈ సంవత్సరం. మీరేం చేస్తుంటారు? మేమేదో సేద్యం చేస్తున్నారు. సేద్యం చేస్తాం. నిన్న ఏమైనా డబ్బులు వేసినారా చంద్రబాబు నాయుడు? ఒక 1000 రూపాయలు వేసినారు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 4 ఎకరాలు. 4 ఎకరాలు, 1000 రూపాయలు వేసినారు. పండి మీ అకౌంట్ లో మెసేజ్ వచ్చినారు మీకు? అదంతా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏం ఈడు డబ్బులు ఊరికే మాటలు చెప్తున్నాడు అంటారు సార్? అన్ని బెనిఫిట్లు వస్తాయి. ముందు మాత్రం మనం అక్కడనే వేస్తా ఉన్నాము, చేస్తా ఉన్నాము. ఏం చేసినా కూడా మాకేమి ఇవ్వటం లేదు, పత్రిక రావటం లేదు. అక్కడక్కడ పెద్ద పెద్ద చూసుకొని వెళ్ళిపోతాడు. శ్రీకాంత్ రెడ్డి బాగా చేయలేదు మీకేమి? మాకేం చేయలేదు సార్. మీరు వచ్చినాడా? మా ఊరు ఎప్పుడు ఓటు వద్దు సార్. మీరు ఎప్పుడు వెళ్ళి కలిసినారు శ్రీకాంత్ రెడ్డి? మాకు ఏం పని మన పని మనం చేసుకుంటాడు. ఓటప్పుడు కలుస్తాడు, కలిసినప్పుడు మాట్లాడతాము. అండ్ మీరు ఎప్పుడు మీరు వెళ్ళి కలుస్తా అంటే అందుబాటులో ఉంటాడా? అందుబాటులో మాకేం తెలీదు అని అంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళి కలుద్దాం అంటున్నాడు, అందుబాటులో ఉంటాడా? వచ్చి చెప్తాడు ఏదన్నా ఉంటే అవకాశాలు చెప్తాడు. రమేష్ రెడ్డి బాగా కలుస్తూ ఉంటాడు మిమ్మల్ని? పోతాం సార్. ఇప్పుడు ఈ సంవత్సరంలో బాగా పోయి కలిసి మాట్లాడి అంతకుముందు ఇప్పుడు రమేష్ రెడ్డి అంతకుముందు వైసీపీ కొట్టేసినారు కదా, మీకు పని చేయనని అట్లా అన్నాడా? అందరికీ పని చేస్తాం. శ్రీ పని లేదు, తెలుగుదేశం అనేది లేదు, అందరికీ బాగా అనుకూలంగా చేస్తాం. అందరూ పని చేస్తాం. ఓటు చంద్రబాబు రెడ్డి చేస్తారు. ఈసారి బ్యాచింది కదా సార్, మాకు అన్ని బెనిఫిట్లు వచ్చినాక అమరావతిలో కడతా ఉన్నాడు చంద్రబాబు. అమరావతిలో మనం పంపించలేదు కదా సార్, చూద్దాం అనుకుంటే. ఒకసారి పంపించి పోయినా అక్కడ ఇది విజయవాడ రాజమండ్రి బీజీ కట్టి అక్కడ పోయింటాను బీజీగా. ఎట్లా ఉంది అమరావతి? అమరావతి బాగుంది, కళాల జిల్లాలు బాగుంటాయి. బాగా కడతా ఉన్నాడు అమరావతి. బాగానే కడతా అక్కడ దగ్గరికి వెళ్ళలేదు. పోలవరం ఎట్లా ఉంది? పోలవరం మనం పోలేదు కదా సార్. మీరు ఎంత ఉంటుంది న్యూస్ పేపర్ కలపాలని తయారైందంట, ఇంకా చేస్తామని లోకేష్ చెప్తాను. అంటే అది లోకేష్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? నిజం చెప్తారు కదా, అబద్ధం చెప్తారు. కట్టేళ్ళు ఇప్పుడు సంవత్సరం నుండి కట్టేసిన మన జగన్మోహన్ రెడ్డి అంటా ఉన్నాడు కదా, అడి ఏమి కష్ట లేదు, ఊరికి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అయితే లోకేష్ చంద్రబాబు నిజం చెప్తా ఉన్నారు, అబద్ధం చెప్పట్లేదు. ఓటైతే చంద్రబాబు చేస్తా ఉన్నారు.